Hi friends, welcome back to my channel. This video is Telangana lo Anganawadi notification Maroka Jilla lo release ayindi. Release ayina notification air district lo release ayindi. Deeniki sambandhinchina poorthi vivaralu ante Anganawadi teachers vacancies enni unnai, mini Anganawadi teachers vacancies enni unnai, ade vidhanga ayalu ledha helpers vaalla yokka vacancies enni unnai, vidi gurinchina poorthi vivaralanu aithe telusukundam. Arhata ante age enta undala, ade vidhanga ఎవరు అర్హులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి, ఎవరు అర్హులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. అందరూ వీడియోను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా క్లియర్గా చూడండి, ఓకేనా. అయితే మనము ఇప్పుడు అంగన్వాడీ రిక్రూట్మెంట్ సిస్టమ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం, స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా. అయితే ఇక్కడ మనం ఒకసారి నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ మా డిస్టిక్లో ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్, అంగన్వాడీ నోటిఫికేషన్ మా డిస్టిక్లో వచ్చిందా పోయిందా అని. ఇవన్నీ మీరు మీ అంతకు మీరే చెక్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన వెబ్సైట్ యొక్క నోటిఫికేషన్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, నేను ఇచ్చిన లింక్ను క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది రెడ్ కలర్లో. ఇక్కడ రెడ్ కలర్ అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి, ఒక్కటి మాత్రము హైలైట్లో ఉంది గ్రీన్ కలర్. అది అంటే ఏ డిస్టిక్ యొక్క కలర్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుందో ఆ డిస్టిక్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు హైలైట్లో లేవంటే ఇక్కడ నోటిఫికేషన్ రాలేదని. అయితే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఏ డిస్టిక్లో వచ్చిందంటే ఆదిలాబాద్లో వచ్చింది. దీనికి అప్లై చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే అప్లై చేసుకోవాలి, స్టార్టింగ్ డేటు క్లోజింగ్ డేటు. అదేవిధంగా 2020లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ డిస్టిక్లో వచ్చిందని చూస్తే మనం ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్లో 2019 డిసెంబర్ 24 నుంచి, అదేవిధంగా జనవరి 10, 2020 వరకు అయితే అవకాశం ఇచ్చినారు, అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా వేరే డిస్టిక్లు ఎక్కడెక్కడ వచ్చినాయని అని చూస్తే మనకు 2020లో ఇక్కడ మహబూబాబాద్లో చూడండి ఒకసారి, ఇక్కడ మనకి 2020లో వచ్చింది. ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇట్లా అంటే మార్చ్ 5కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అదేవిధంగా మార్చ్ 14 వరకు అయితే టైం ఇచ్చినాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కిందికి చూస్తే మనం ఈ విధంగానే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ 2020లో ఇక్కడ జనగాం, అదేవిధంగా యాదాద్రి భువనగిరి, నెక్స్ట్ రంగారెడ్డిలో వచ్చింది నోటిఫికేషన్. సెప్టెంబర్ 18 వరకు అయితే ఉండేది, నిన్న మొన్న రీసెంట్గా ఒక సెప్టెంబర్లోనే రిలీజ్ అయింది, సెప్టెంబర్ 5కి రిలీజ్ అయింది, 18 వరకు అయితే అవకాశం ఇచ్చినారు అప్లై చేసుకోవడానికి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు, స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఈ విధంగా క్లోజింగ్ డేట్ చూస్తే మనకి ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్లో డిస్టిక్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు, గుర్తుపెట్టుకోండి. అది కూడా జస్ట్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో కాదు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా కాదు, కొత్తగా ఏర్పడినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఏ ఊర్లో పనిచేసేటువంటి పోస్టుకి ఆ ఊరు యొక్క కోడలు అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ అని, అంగన్వాడీ హెల్పర్ అని, మినీ అంగన్వాడీ టీచర్ అని ఇక్కడ ఉంది. ఏడబ్ల్యూటీ మినీ ఏడబ్ల్యూటీ ఏడబ్ల్యూహెచ్ అని, అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ అని. అందరికి కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ఎస్సి క్వాలిఫై అయిన మహిళా అభ్యర్థులు, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ విషయానికి వస్తే ఒకసారి చూద్దాం, 21 ఇయర్స్ అయితే ఉండాలి, మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్, అంటే గరిష్టంగా 35 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఈ పోస్టు అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్. ఎప్పుడు దీన్ని అలౌ చేస్తారంటే ఎవరు కూడా 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేకపోతే 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. నెక్స్ట్ హౌ టు అప్లై అనేది కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు, ఇక్కడ చూడండి ఒక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. ఇవన్నీ క్లియర్గా చదువుకోండి, మీకు అర్థం కాని విషయం అంటూ ఏముండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, వెబ్సైట్లోకి వెళ్ళాలంటుండు, వైల్ ఫిల్లింగ్ ద సేమ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ నో మిస్టేక్స్ అని, అంటే మనం ఫిలప్ చేసిన తర్వాత ఎలాంటి మిస్టేక్స్ లేవన్నా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయాలంటుంది. చెక్ ద ప్రివ్యూ బటన్ అనేది మళ్ళీ అన్ని ఫీల్డ్స్ మనం అన్ని ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రివ్యూ బటన్ అనేది నొక్కాలి, నొక్కి చూసుకోవాలి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, అన్ని ఫీల్డ్స్ కరెక్ట్గా చెక్ చేసినామా లేదా. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు కాబట్టి, ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ద అప్లికెంట్ విల్ గెట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది మీకు,
ద అప్లికెంట్ క్యాన్ డౌన్లోడ్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ బై క్లికింగ్ ద డౌన్లోడ్ బటన్. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అయితే వస్తుంది, దాన్ని డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఆ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసినట్టు లెక్క. ఓకే, నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన ఇంకా వివరాలు ఏమైనా కావాల్సిన నోట్ అనేది ఇక్కడ ఉంది. దీని ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ యొక్క కింది భాగంలో ఇక్కడ చూడండి వేకెన్సీస్ రోస్టర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ ఈ వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ ఒకసారి నేను క్లిక్ చేస్తున్నా, కొంత టైం పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం మనం. ఓకే, తర్వాత దానికంటే కింద ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్. మనం వేకెన్సీస్ ఒకసారి చూసుకున్న తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుందంటే దాని ఇందాక కింద చూపించిన కదా. ఇప్పుడు చూడండి ఫామ్ డౌన్లోడ్ అయింది. వేకెన్సీస్ సెంటర్స్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ మెయిన్ అంగన్వాడీ టీచర్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్ అర్బన్లో ఉంది, బోధులో ఉంది, బోధులో మూడు ఉన్నాయి, ఆదిలాబాద్ అర్బన్లో ఒకటి ఉంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మండల్ ఆదిలాబాద్ రూరల్ అంట, బజ్రత్నూర్, ఇచ్చోడ, సిరికొండ. ఈ విధంగా ఎక్కడైతే ప్లేసెస్ ఏ ప్లేసెస్లో ఉన్నాయి, ఏ గ్రామ పంచాయతీ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. అంగన్వాడీ కోడ్ ఇచ్చిండు, అంగన్వాడీ నేమ్ ఇచ్చిండు. అదేవిధంగా ప్రజెంట్ రోస్టర్ ఫిక్స్డ్, ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ కావచ్చు, ఇక్కడ దీనికి జనరల్ విజువలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి ఈ విధంగా రిజర్వేషన్ అయితే చేయబడ్డవి ఈ పోస్టులు. నెక్స్ట్ మినీ అంగన్వాడీ పోస్టులు అయితే మొత్తం 7 ఉన్నాయి, 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి. నేమ్ ఆఫ్ ద మండల్ ఇచ్చిండు, నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఇచ్చిండు. ఇక్కడిక్కడ వేకెన్సీస్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ దీనికి సంబంధించి రిజర్వేషన్ కేటగిరీ కూడా ఇచ్చింది, ఎస్టీ 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 దాదాపు అన్ని ఎస్టీ పోస్టులే ఉన్నాయి మినీ అంగన్వాడీ టీచర్స్కి. నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్స్, దీన్ని వీరిని ఆయాలని కూడా అంటారు. ఇవి మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే మొత్తంగా టోటల్ ఎక్కువ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మినీ హెల్పర్స్కి, అంగన్వాడీ హెల్పర్స్ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా రిజర్వేషన్ల వారిగా చూడండి, ఎస్టీకి ఎక్కడ ఉంది, కేశపట్నం, గుండాల జనరల్, కేశపట్నం జనరల్, కేశపట్నం బీసీఈ, ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. ఎక్కడెక్కడ ఏ అంగన్వాడీ సెంటర్లో ఏ రిజర్వేషన్కి అయితే కేటాయించబడ్డదో ఆ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే, అంటే ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఆ పోస్టులకి అర్హులు, వేరే జిల్లాల వల్ల అప్లై చేసుకోవడానికి అర్హులు కారు. ఓకే, ఇదండి. నెక్స్ట్ ఇక అప్లికేషన్ విషయంకి వస్తే కింద ప్లీజ్ క్లిక్ హియర్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చెక్ చేద్దాం మనం. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అంగన్వాడీ టీచర్ కావచ్చు, మినీ అంగన్వాడీ టీచర్ కావచ్చు, అంగన్వాడీ హెల్పర్ కావచ్చు, అందరికీ ఒకటే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఒక డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ప్రాజెక్ట్, ఇందాక చెప్పుకున్నాం కదా మనం అంగన్వాడీ టీచర్కి అప్లై చేసే వాళ్ళేమో. ఇక్కడ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్, ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది చూడండి, ఒకసారి చూపిస్తాను నేను. సారీ, ఇది ఎందుకు రాలేదంటే సెలెక్ట్ డిస్టిక్ అన్నాడు, ఇంకోటి పోస్ట్ అప్లయింగ్ ఫర్, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం, అంగన్వాడీ టీచరా, మినీ అంగన్వాడీ టీచరా, అంగన్వాడీ హెల్పర్ అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్ అని సెలెక్ట్ చేస్తా ఉన్నాను, డిస్టిక్ సెలెక్ట్ చేస్తాను ఆదిలాబాద్ అని ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడానికి అప్లై చేస్తా ఉన్నాను చూడండి. సెలెక్ట్ ప్రాజెక్ట్ అన్నాడు, ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడ ఉంది, ఆదిలాబాద్ అర్బన్ అని వస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆర్లీ బి అని. ఈ విధంగా ఇప్పుడు ఫిల్అప్ చేసిన తర్వాత అప్లికెంట్ నేము, హస్బెండ్ నేము, మొబైల్ నెంబరు, విలేజు, వార్డు, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, అడ్రస్సు, ఈ విధమైనటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ పార్టికులర్స్ అయితే మనం అప్లోడ్ ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విహెచ్ కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, క్యాస్ట్ రిజర్వేషన్, అదేవిధంగా వేదర్ మైనార్టీ వాళ్ళైతే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి, చూస్ ఫైల్ అన్నాడు, ఈ ఫైల్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్, అంటే ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయినారు, టైప్ ఆఫ్ రిజల్ట్ ఓపెనా, తర్వాత ఎస్ఎస్సి జీపీఎనా, ఈ విధంగా అయితే అన్నీ క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చదువుకొని క్లియర్గా అప్లై చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికి అర్థం కాని విషయం అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ మంత్ ఇయర్ ప్రకారంగా అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెన్త్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ ఎంత ఉంది అప్లై ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సీ కాకుండా ఇంకా అదర్ క్వాలిఫికేషన్, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే చేయొచ్చు, అది కూడా ఎప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో, ఒకవేళ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆప్షన్ ఇది ఇక్కడ ఉంటుంది. దీన్ని ఎస్ ఆ నో అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. ఒకవేళ ఎస్ అయితేనేమో విడోకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే
ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందండి, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఈజీగా ఉంటుంది. అంతా చూసుకున్న తర్వాత ఒకసారి మీరు ఇందాక చెప్పిన కదా స్టార్టింగ్లో ప్రివ్యూ అనేది ఒత్తుకోవాలి. ప్రివ్యూ ఒత్తిన తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ లేదనుకో మళ్ళీ ఎడిట్ చేసుకునే, ఇప్పుడే ఎడిట్ చేసుకుని అంతా ఓకే అయిన తర్వాత ప్రివ్యూ అంతా ఓకే అనుకున్న తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్, రీసెట్ సబ్మిట్ అనే బటన్ వస్తే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతూ ఉంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడెక్కడ అంగన్వాడీ టీచర్లకి అప్లై చేసుకునే వాళ్ళు, అంగన్వాడీ ఎక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకోండి, ఏ రిజర్వేషన్ వారిగా ఖాళీలు ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్ ఎవరెవరైతే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడక్కడ వేకెన్సీస్ చూసుకొని రిజర్వేషన్ల వారిగా చూసుకొని ఫీమేల్ క్యాండిడేట్స్ దట్టు ఆ ఊరి కోడలు అయి ఉండాలి ఖచ్చితంగా. ఏజ్ 21 to 35 ఉండాలి. ఎస్టీ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 21 ఇయర్స్ వారు అక్కడ అందుబాటులో లేకపోతే 18 ఇయర్స్ వాళ్ళని కూడా అలో చేస్తారు. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ కూడా క్లియర్ చెప్పారు. ఓకే, చూసుకోండి. ఇదండి అంగన్వాడీ టీచర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మళ్ళీ వేరే జిల్లాలో ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన ఖచ్చితంగా మీకు అందరికంటే ముందు అందించే ప్రయత్నం చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.